ఉపయోగపడాలనేటువంటి ఒకే ఒక పాలసీ. మేము గాంధీజీ గారి వారసులం కాదు, మేము సుభాష్ చంద్రబోస్ గారి వారసులం. ఏం చేస్తావు నువ్వు? ఏంటి నీ ఉద్దేశం? ఏంటి నీ మాటలు? ఏంటి నీకే స్వతంత్రం లేదు, నువ్వు మా గురించి మాట్లాడతావు. ముందు నువ్వు స్వతంత్రం తెచ్చుకొని నువ్వు ఒంటరిగా నేను నాయకుడిగా ఉన్నానని చెప్పి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో నేను పోటీ పెడతానని నువ్వు చెప్పగలిగి నువ్వు మాట్లాడి నువ్వు పోటీ పెడితే అప్పుడు మాట్లాడదాం. అమ్మ నిజమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు, సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అనేటువంటి అభిప్రాయం రాష్ట్ర ప్రజలు కలుగుతుంది. అప్పుడు నువ్వు ఏది మాట్లాడినా సరే మీకు సమాధానం చెప్పడానికో లేకపోతే నీకు ఇంకొకటి చెప్పడానికి ఎవరన్నా స్పందిస్తారు. నువ్వు ఇలాంటి చౌకబారు మాటలు ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరొకసారి మాట్లాడితే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చూస్తూ ఊరుకోరు అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ముందుగా 76వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి కూడా తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా భారతీయులంతా కూడా ఎంతో ఘనంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలుగా రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి నూతన జిల్లాలు, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో 26 జిల్లాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు మొట్టమొదటిసారిగా జరగడం, నూతనంగా ఏర్పాటైనటువంటి అన్ని జిల్లాల్లో కూడా పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి తరుణంలో, వాస్తవానికి ఈరోజు మన దేశ స్వాతంత్రం కోసం దాదాపు 200 సంవత్సరాల పైచిలుకు బ్రిటిష్ పాలకుల చేతిలో ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు, భారతదేశం దానికోసం త్యాగం చేసినటువంటి వ్యక్తుల కోసం, స్వతంత్ర పోరాటం కోసం, స్వతంత్రంలో ఈరోజు స్వతంత్ర భారతదేశానికి కారకులైనటువంటి మహనీయుల కోసం మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో రాజకీయాలు తీసుకొని వచ్చి రాజకీయ వ్యాఖ్యానాలు చేసి రాజకీయ విమర్శలు చేసేటువంటి సందర్భం కానప్పటికీ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జనసేన పార్టీ అధినేత చేసినటువంటి వ్యాఖ్యల్ని, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఈరోజు రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా, ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగం కలిగినటువంటి దేశంగా, వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి మాట్లాడేటువంటి హక్కు ఉన్నటువంటి తరుణంలో కొన్ని సందర్భాలు, కొన్ని అకేషన్స్ని ఇటువంటి గొప్ప స్వతంత్ర దినోత్సవ రోజున దేశం కోసం జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, దేశంలో జరుగుతున్నటువంటి అటు పారిశ్రామిక రంగం కానీ, లేదా మిగిలినటువంటి వ్యవసాయంలో కానీ, లేదా ఇతరితర రంగాల గురించి కానీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విషయాల కోసం మాట్లాడాలి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వచ్చు, ప్రభుత్వాలకి సూచనలు చేయొచ్చు, కానీ రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు దేశానికి, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో ఈరోజు దేశం అంతా కూడా 140 కోట్ల మంది భారతీయులు దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పి ఆనందపడుతున్నటువంటి పరిస్థితుల్లో మీ జనసేన నాయకులు, అయ్యో మాకు తెలుగుదేశం పార్టీ నుంచి మాకు ఇంకా స్వతంత్రం రాలేదని చెప్పి బాధపడుతున్నాము, దాని సంగతి చూడండి, దానికి సమాధానం చెప్పండి. ఇవన్నీ మానేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం, మేము ఒక కులం చూసుకొని పార్టీని పెట్టలేదని, లేదా ఒక ప్రాంతాన్ని చూసి పార్టీ పెట్టలేదని, ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఇంకా ప్రజలకు ఏదో మభ్య పెట్టి తద్వారా చంద్రబాబు నాయుడికి ఏదో లబ్ధి చేకూరుద్దామని, తద్వారా రాజకీయంగా చంద్రబాబు నాయుడికి ఏదో మేలు చేద్దాం అనేటువంటి తాపత్రయం, ఎందుకు ఈ తాపత్రయం? ఈరోజు ఎందుకు అంత తాపత్రయపడతా ఉన్నాడు అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు మళ్ళీ మరొకసారి బుద్ధి వచ్చేటువంటి సమాధానాన్ని మళ్ళీ రేపు ఎన్నికల్లో ఇవ్వబోతా ఉన్నారు. మీకు ఏమైనా లాలూచీలు, మీకు ఉన్నటువంటి
మీ అంతర్గత విషయాలు ఇవన్నీ మీరు మీ అంతర్గతంగా చూసుకోండి దాని గురించి తీసుకొని వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని చూస్తూ ఊరుకోరు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలో మంచి చేయాలో అన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు ఆ రకంగానే ఆ పరిపాలన తీసుకొని వెళ్తా ఉన్నారు ఆ రకంగా సంక్షేమాన్ని అందిస్తా ఉన్నాం ఆ రకంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం రేపు ముఖ్యమంత్రి గారు రేపు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇప్పుడు అనకాపల్లి జిల్లాగా ఉన్నటువంటి అచ్చుతాపురంలో దాదాపు 1500 కోట్ల రూపాయలతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నటువంటి తరంలో 1500 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టినటువంటి ఏటీసీ టైర్స్ కంపెనీ నిర్మాణం ప్రారంభోత్సవానికి రేపు ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు మరో 1500 కోట్ల రూపాయలు పెట్టుబడికి సంబంధించినటువంటి సంకుస్థాపన చేయబోతా ఉన్నారు తద్వారా 5000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం ఇవన్నీ కళ్ళు కనబడట్లేదా పవన్ కళ్యాణ్కి ఇవన్నీ వీటి గురించి మాట్లాడడం మానేసి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు ఏ రకంగా పటిష్టంగా ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు అసలు పటిష్టంగా ఉండాల్సినటువంటిది నీ రాజకీయ పార్టీ అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పుకొస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ మేరకు ప్రజలు ఆనందంగా ఉన్నారనేటువంటిది ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి పేదవాడి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వారిని అడిగితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం గురించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్తారనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పుకొస్తా ఉన్నా సరే ఇంకా ఆయన ఎన్నో చాలా విషయాలు మాట్లాడారు వాటన్ని జోలికి వెళ్ళను ఈ రోజు సందర్భం కాదు అసలు వాస్తవానికి ఈరోజు రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఏదేమైనప్పటికీ వీటన్నింటినీ పక్కన పెడదాం వీటన్నింటినీ పక్క ఒకే ఒక్క విషయానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి సూటిగా సుత్తు లేకుండా ఒక విషయానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పమని చెప్పుకొస్తా ఉన్నా రేపు 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లో మేము పోటీ చేస్తున్నాం అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్పగలరా 25 మంది పార్లమెంటు సీట్లకి 25 పార్లమెంట్ సీట్లో జనసేన పోటీ చేస్తుంది అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్పగలరా ఈ రెండింటికి సమాధానం చెప్పనండి 175 ఎమ్మెల్యే సీట్లకు గాను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 175 ఎమ్మెల్యే సీట్లకు గాను 175 ఎమ్మెల్యే సీట్లకి జనసేన పోటీ చేస్తుంది లేదా అనేటువంటి విషయానికి సమాధానం చెప్పాలి 25 పార్లమెంట్ సీట్లు గాను 25 పార్లమెంట్ సీట్లకి పోటీ చేస్తున్నావు లేదా అనేటువంటి దానికి సమాధానం చెప్పాను ఈ విషయాలన్నీ పక్కన పెడదాం ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయ పార్టీని ఈ రాష్ట్రంలో ఏదో ఉద్ధరిద్దాం అనేటువంటి మాట చెప్పి రాజకీయ పార్టీని పెట్టి ఈరోజు ఇతర పార్టీలు కుమ్ముగాయడానికి ఇతర పార్టీలని భుజాలను వేసుకోవడానికి చేస్తున్నటువంటి రాజకీయాల గురించి మాట్లాడడం మానేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా వారు పడుతున్నటువంటి ఆనందాన్ని చూడలేక నువ్వు నోటికొచ్చినటువంటి విమర్శలు చేస్తా ఉన్నావు ఇవన్నీ పక్కన పెట్టి చెప్పి దీనికి సమాధానం చెప్పు 175 సీట్లకు గాను 175 సీట్లు మేము పోటీ చేస్తాం జనసేన తరపు నుంచి మాట చెప్పమనండి పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం చెప్పమనండి లేదా 25 మంది పోటీ చేస్తున్నాం పార్లమెంట్ సీట్లు అని చెప్పి చెప్పమనండి ఈరోజు దేశం అంతా కూడా 140 కోట్ల మంది భారతీయులు దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పి ఆనందపడుతున్న పరిస్థితుల్లో మీ జనసేన నాయకులు అయ్యో మాకు తెలుగుదేశం పార్టీ నుంచి మాకు ఇంకా స్వతంత్రం రాలేదని చెప్పి బాధపడుతున్నాము దాని సంగతి చూడండి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖండిస్తా ఉన్నాం ఈరోజు దేశానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఏదో నష్టం జరుగుతున్నట్టు ప్రజల్ని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నట్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలను చేశారు ఒక విషయాన్ని ఈరోజు చెప్పదలుచుకున్నా ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయింది నీ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి స్వతంత్రం వచ్చిందా లేదో ఒకసారి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి భారతీయులందరూ కూడా దాదాపు 140 కోట్ల మంది భారతీయులు ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి తరుణంలో మీ జనసేన పార్టీకి
తెలుగుదేశం పార్టీ నుంచి స్వతంత్రం వచ్చిందా లేదా చెప్పాల్సినటువంటి అవసరం. నీ రాజకీయాలకు నువ్వు చేస్తున్నటువంటి రాజకీయాలకు ప్యాకేజ్ రాజకీయాలకు స్వతంత్రం వచ్చిందా లేదా చెప్పాలి. నీ సొంత నిర్ణయాలకు నీకు స్వతంత్రం వచ్చిందా లేదా చెప్పాలి. నీ సొంత సిద్ధాంతాలు చేయడానికి నీకు స్వతంత్రం వచ్చిందా లేదా చెప్పాలి. ఇవన్నీ చెప్పడం మానేసి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల గురించి, ఈ రాష్ట్రంలో